క్రికెట్లో రాణించాలంటే ఫిట్నెస్ కీలకం. ప్రస్తుతం టీమిండియాలో ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరు అనగానే కోహ్లీ పేరే వినిపిస్తుంది. 14 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న విరాట్ ఫిట్నెస్ను మెయింటైన్ చేయడంలో ముందే ఉంటున్నాడు. యువ క్రికెటర్లకు రోల్ మోడల్గా నిలుస్తున్నాడు. ఫిట్నెస్ పరంగా కోహ్లీ కాంప్రమైజ్ కానే కాడు. అందుకే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చే దాదాపు 10 సంవత్సరాలు అవుతున్న ఫిట్టెస్ట్ క్రికెటర్గా కితాబులు అందుకుంటున్నాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ విరాట్ తర్వాత ఎవరైనా. సింగిల్స్ తీసే చోట డబుల్స్, డబుల్స్ తీసే చోట 3 రన్స్ తీసేందుకు కోహ్లీ ఇష్టపడతాడు, కష్టపడతాడు. అయితే వేగంగా పరిగెత్తడం అంత ఈజీ కాదు. సరైన ప్లానింగ్ తో ఫిట్నెస్ ను కాపాడుకుంటేనే వికెట్ల మధ్య చిరుతల పరుగులు తీసే అవకాశం ఉంటుంది. అందుకే ఫార్మాట్ ఏదైనా క్రీజ్ లో కోహ్లీ ఉన్నాడంటే ప్రత్యర్థులు భయపడిపోతారు. అయితే ప్రస్తుతం టీమిండియాలో విరాట్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ కూడా ఫిట్నెస్ తో కట్టిపాడిస్తున్నాడు. ఫిట్ గా ఉన్నందునే బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించగలుగుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో విరాట్ తో కలిసి వేగంగా పరుగులు సాధించగలుగుతున్నాడు. బౌండరీలు బాధడమే కాదు, వికెట్ల మధ్య రన్నింగ్ చేయడంలోనూ కోహ్లీతో పోటీ పడగలుగుతున్నాడు. హార్దిక్ పాండ్య కూడా ఫిట్టెస్ట్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితం వరకు హార్దిక్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్కే పరిమితమై బంతిని పట్టుకోని రోజులు కూడా ఉన్నాయి. అయితే ఐపీఎల్ తర్వాత హార్దిక్ మొత్తం మారిపోయాడు. ఆల్రౌండర్గా టీమిండియాకు ట్రంప్ కార్డ్ అయ్యాడు. ఒత్తిడిని తట్టుకుని ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. విరాట్, సూర్య, హార్దిక్ ఈ ముగ్గురులో ఎవరు ఫిట్టెస్ట్ అంటే మాత్రం కింగ్ పేరే వినిపిస్తుంది. తాజాగా సూర్య కుమార్ యాదవ్ కూడా అదే మాట చెప్పాడు. కోహ్లీ చాలా ఫిట్గా ఉంటాడని అన్నాడు. కింగ్తో కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువగా పరిగెత్తాల్సిందే అని చెప్పుకున్నాడు. విరాట్ హార్దిక్తో కలిసి 100 మీటర్ల రేసులో పాల్గొంటే ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు సూర్యకుమార్ మొహమాట లేకుండా ఆన్సర్ ఇచ్చాడు. రేసు పెడితే గెలిచేది కోహ్లీనే అన్నాడు. విరాట్తో ఆటను ఎంజాయ్ చేస్తానన్నాడు. ర్యాంకింగ్స్లో తాను 1 అయినా ఫిట్నెస్లో విరాట్ తర్వాతే ఎవరైనా అని సూర్య తన మాటల్లోనే చెప్పేశాడు.